మహేశ్వర్ అంటే చుట్టూ రౌడీస్ ఒళ్ళో లేడీస్ ఉంటారు అనుకున్నా. మీరేంటి భయ్య చేతిలో కుంచ పట్టుకునేంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టిన టార్నీని ఒడుసుకుంటూ కూసమంటావా? ఏం పెయింటింగ్ అంటే మనకి పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్య, మూడు రోజుల నుంచి నిద్రలేదు. వచ్చి కాళ్ళు ఒత్తమంటావా? ఏం కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవ ఒక థర్డ్ క్లాస్ లో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయడం ఏంటండి? కొళ్ళబొడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి? డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అది కూడా నువ్వే చెప్పండి సార్. అది భయ్య, అది భయ్య జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. నేనేదో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్ లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడి ఎలా కొట్టాడు మీరు వాడిని ఎలా కొట్టాలి. వాడిని ఏడేడ బజాయించిండో నాకేం ఎరకరా? నాకెరక సార్? అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబల కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు కొట్టుడో పాడించడు, కొట్టుడో పాడించడు. అసలు ఒక మాటలు చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే నాటకం చెప్పాలంటే కుక్కడు కొట్టాడు కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే, వాడి పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము వాని పుంగి వాళ్ళ కొట్టాలి అంతే కదా? అంతే భయ్య. ఇంతకీ ఎవడాడు బొట్టు సీన్? లొకేల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. చేద్దాం, బాగా చేద్దాం. చేసి చేద్దాం కరెక్ట్గా. కమా, డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉందా సార్? యూ క్యారీన్ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఎ మినిట్. ఐ వాంట్ దట్. యా యా, ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా, రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ, సూపర్బ్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్. యు నో, బా, జస్ట్ ఎ మినిట్, టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్. యా, ఇట్స్ రొమాంటిక్, ఇట్స్ ఎక్స్ట్రాఆర్డినరీ. యా, ఓకే, yes, yeah, exactly. This is the heights of emotion. Are you satisfied? Okay sir. Let's go. నాకు వస్తున్నప్పుడు చూసాను రా, చాలా టిపికల్ గా ఉంది. ఇదిగో ఇంకా బ్యాక్ గ్రౌండ్ వద్దు, మనకి మాక్సిమం చేసాం కదా. అలాగే సార్. త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. జాగ్రత్తగా కంపోజ్ చేయమని. ఓకే, ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే, మీరు రెడీయా సార్? వెయిట్, యువర్ థింకింగ్. యామ్ ఐ రైట్? ఇట్స్ రియల్లీ డిఫరెంట్. యా, ఏ ఇట్స్ క్యూట్. యా, ఐ నో ఇట్స్ ప్యాథెటిక్. జస్ట్ రిలాక్స్. ఓకే, మూడ్ చేంజ్ చేద్దాం. కరెక్టే సార్, లేకపోతే మొన్నటినే వస్తుంది. యా, ఇట్స్ రియల్లీ ఫన్. ఇట్స్ కిడ్డీ. ఓకే రా, చాలా బాగా చేసి. విత్ ప్లెజర్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. ఓకే, హ్యాట్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ విసిడి డివిడిల కాలంలో కూడా ఇంకా మన థియేటర్ కు విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ ది కాదురే, థియేటర్ కు వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ సేత తీర్చాలి, కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేత తీర్చాలంటే మీరు సదాపాలి కదా, మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. పుష్పరాజ్ గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్.
ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టావని చెప్పాలి? ఎరా దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు, రా రా, రండి సార్, కొట్టండి. ఆవేశంతో కొట్టాలి. ఎరా రివర్స్ లో వస్తున్నావు, ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్, సెల్లో ఎప్పుడైనా క్యాబరే డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా అబ్బా, ఉషా ఉషా, అబ్బా ఉషా, అమ్మా అబ్బా, ఓహో అబ్బా, ఏ హాయ్ వాడర్ పడిరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాటి విరిగిపోయింది కానీ ఏం చెప్పలేదు సార్. అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి, దాని పక్కన వేసుకుని తిరగండి. నన్ను కాల్చినా పేల్చినా నిదే అంటాను. కాలిస్తే బతకరా రే, బతికి తీరుతాను. ఎలారా ఆయనకి పేల్చడం రాదుగా. ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి, మీరు పదండి. మేడం ప్లీజ్ ప్లీజ్ సార్, సార్ ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను, వినండి. నడిచి వెళ్తున్నారండి, పర్వాలేదు, ఆటో ఎక్కండి, ఓ రౌండ్ వేసుకుందామా? నీ జిమ్మడుకోను, నీ అమ్మ కడుపు మాడా, నీ చెక్క మహాన్ని నేను కావచ్చా చనరా? రే నీకు అమ్మ అప్ప చెల్లి తల్లి ఎవరు లేరా? కాకి రంగులో ఉన్న లేకి నాయల అజ్జి బాబోయ్, మనిషి చూస్తేనేమో వెస్టర్న్ స్టైల్, మాట చూస్తేనేమో డ్రెన్ స్మెల్ వస్తుందండి. ఏటా తెగబాగుతున్నా, ఏటా చూపెట్టి. ఒక మగాన్ని పట్టుకుని నడు రోడ్ లో ఇలా తిరగడం చాలా అసహ్యంగా ఉంది తెలుసా? రే నువ్వు నిజంగా మొగోడువైతే, నీకు పైన మొలిసినవి మీసాలైతే, నీకు సిగ్గు చక్క లెజ్జలాగు దమ్ము డ్రైవర్ ఉంటే, 5-5 నిమిషాల్లో నేను నా మనుషుల్ని తీసుకొస్తాను. ఈయన్నే ఉండురా, ఈయన్నే ఉండు నా కొడక. నేను మగోడో కదా తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా, జనాలు ఎందుకు? సరే తీసుకురా, ఎంతమంది తీసుకొస్తావు చూస్తాను. 5 నిమిషాలు దాటేసింది, ఇంకా ఎవడరా ఆడే. అచ్చి బాబోయ్, దీని భాష బేడైనా భాష అలాంటి మనుషులు మెయింటైన్ చేస్తాను. నా గురించి కాదా, అనవసరంగా పరిగెట్టించారు. చిచ్చి సీట్ కూడా చింపుకున్నాం. అయినా మొన్నెవడేం చేస్తాడు రా, ఉక్కుబాడే. మీరేంట్ర అంత లేట్గా పరిగెట్టుకొస్తున్నారా? అడిగి వాడు లేడనా? చెప్తాను మీ పని. యారా వాళ్ళతో పాటు పరిగెట్టలేకపోతున్నారే, బాగా కొవ్వొట్టేసిందిరా అడిగి వాడు లేక. అవునరా, ఇలా బ్యాచులు బ్యాచులు కింద వెళ్తున్నారంట్రా, రౌడీ మహాసభలు ఏమైనా జరుగుతున్నాయా? గుండె ఎవడ గీసాడరా, నున్నకుందే. ఈ లెగ్స్ ఎక్కడ చూసినట్టుంది. నువ్వా 5 నిమిషాల్లో వస్తానని చెప్పి అరగంట తర్వాత వచ్చావే, మాట మీద నిలబడపోతే సిరా మొడ సడిపోద్ది. కరెక్ట్రా?
ఎవరో గాని ఆయనకి సరైన పేరు పెట్టారు. చిన్న చిన్న కాగితాల్లో వడపప్పు దద్దోజనం రాసి ఎవరన్నా ఆఫీస్ టేబుల్ డ్రాయర్లో పెట్టారా? పొద్దున తెరవగానే అవే కనిపించాయి. చచ్చా, రాను వెళ్ళుకోవాలి, మరీ ఎక్కువైపోతుంది. అక్షరాలా నేను చెప్పినట్టు చేస్తానంటే నేను సహాయిస్తారా? చెప్పరా బాబు, నువ్వేం చెప్పినా చేస్తాను. రేపు నువ్వు ఆఫీసు వెళ్ళేట్టావు కదా? లేదండి, రేపు నేను ఆఫీస్ సెలవు పెట్టాను. మాస్టారు మిమ్మల్ని కాదండి. కరెక్ట్, నేను అదే అనుకున్నాను. రేపు నువ్వు ఆఫీసు వెళ్ళేట్టావు కదా? హలో, ఏంటండి? హలో. ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. హాయ్ ఉషా. ఏమిటి తింటున్నారు? బ్రెడ్ సార్. నాకు తినిపించరా? కమ్ ఆన్. లెట్ మీ జాయిన్ యు సార్. హాయ్ స్వీట్హార్ట్. ఇంపాసిబుల్, ఆడపిల్లలతో అలా బిహేవ్ చేయడం నా వల్ల కాదరా. షిట్, అయితే ఒకటే మార్గం, పెళ్ళి. అదేనా? నేను చేసుకోను. చేసుకోవా? ఈ బాధని దిగమింగటానికి అర్జెంటుగా ఉపయోగించాలి. తెప్పించు. బార్ వన్ లార్జ్. ఒంటరితనం నిన్ను ఎక్కువ బాధ పెడుతుందిరా. నీలో ఏదో తెలియని వ్యాక్యూమ్ పెరుగుతుంది. అందుకే రాను మరీ కుంచుకుపోతున్నా. నువ్వు సిగ్గుపడుతున్న కొద్దీ నీ స్టాఫ్ని నాట పట్టిస్తున్నారు. పెళ్లి చేసుకుంటే ధీమా పెరుగుతుందిరా. నీ మీద నీకే నమ్మకం పెరుగుతుంది, నలుగురు దృష్టిలో నీ ఇమేజ్ పెరుగుతుంది. ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఈవేళ అరేంజ్ చేసావు అనుకో. అబ్బా, ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం. వెళ్దాం పదండి, మంచి కాకపోత ఉంది. ఏ దొరికితే దుచ్చుకోవడం ఏంటి ఏం చెప్పంటారండి? బాకీ 3 రోజులు ఎటు రాకూడదు. అబ్బా, ఈ లేడీ సరికి ఇక్కడ టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమరప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం కోలు ఎందుకండి మీకు? అది ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పటికి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్ అంటే ఇష్టం కదా, థమ్స్అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. ఆ మీరు వదిలించేసుకుంటారు బానే ఉందండి, మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? ఇద్దరు మొగుడుతోటి ఓ సంటి కుర్రాడుతోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేనేం తక్కువ తినాలనుకున్నావా? తాగేసిన ప్లాను ప్లానేసరా? ఆలకించవయ్యా. ఇదిగో మా రైల్వేలో 4 వస్తాదు లాంటి గ్యాంగ్ మ్యాన్ ని సెటప్ చేశాను. టైం చూసుకుని ఆ రామ్మూర్తి గారిని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకడం ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుపోతాడు. ఇది ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా. భాగ్యంతో మీరు ముచ్చటగా 3 ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4 ఫ్యామిలీ పెట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దానికే వచ్చిన ఐడియా. భాగ్యంతో మన సోదరం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు? నాకేనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుడి కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటాడు కదా, ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. చచ్చినా గడిపో, ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నారారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు, ఆ రాజుని గారు పులిగోరు పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైతే ఎలా ఉంటుంది? ఉంటుందా? అయితే చేయనిద్దామా? అమ్మో, గుండెలేంటి కనుక్కుమంటుంది. ఇవాగ మీరు మీరు ఏదో మాట్లాడుకుంటే తెలియదు కదా, ఆ భాగ్యం పిలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడతాం. ఏమంటారు? మరి బంగారం లాంటి ఛాన్స్ తప్పదు. లేకపోతే మరి ఆ రాజన్ గారు. ఓకే ఓకే, అందాక ఉంచండి. వేదవతి, నువ్వు మా అన్నయ్య చూడాలన్నావుగా, చూద్దు గన్రా. అరుణాచలం. రే జ్ఞానం, తిండిపోతు, తెలుగు తక్కువ వద్దా, ఎలా ఉన్నావురా? అరుణాచలం, ఈ పెళ్లికి మీ చుట్టాలందరూ వచ్చారు, ఈసారి అయినా ఎవరైనా పిల్లని ఇస్తారనుకుంటే అది చెడగొట్టేలా ఉన్నావు. ఇప్పుడు నేను చేశాను, నేను వరుసకు నీకు ఏమవుతాను? మామా, నీ కాళ్ళట్టుకుంటాను. నీ చెల్లెలు పెళ్ళయ్యేంత వరకు నన్ను మామని పిలవా. సరే, అది నేను చూసుకుంటాను. పెళ్ళి అయ్యేంత వరకే నేను పెళ్లి కొడుకుని చూసొస్తా. సరే రారా. రానా? అదే పెళ్లి అయ్యేంత వరకే. సరేరా అల్లుడు. అలాగే మామా. మీ అన్నయ్య ఎక్కడ? ఆ ముందున్న ట్రాక్టర్ నుంచి దిగొస్తున్నాడే, అతనే మా అన్నయ్య. ఎలాండి ఎలాండి,
అందరం ఎల్లి పొంచండి. ఆ రండి. ఊరంతా మెచ్చుకున్న అరుణాచలం ఇతనా? నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అయ్యా. ఏయ్ ఎవరా ఇక్కడ కట్టబడిస్తుంది? పడుకో. నీకు ఆ స్టైల్ చూస్తే తెలియడలా తనే అరుణాచలం అని? నిజంగా ఇతనే మీ అన్నయ్య? అరుంధతి వస్తున్నానమ్మా. ఏయ్ ఇక్కడ వస్తాను. చూస్తేనే తెలుస్తుంది. మంచి పని. అవును మీ వీరపతిని తీసుకురాలేదా? అరే పిల్లడు సరే. ఓయబ్బు ఏంటిది బుల్లోడికి పట్టుపంచి చొక్కా వేశారు? అరుస్తాడేంటి? అయ్యో వరి నా భర్త. దానికి మొగుడు మాత్రమే కాదురా పెళ్లి కొడుక్కి మేనమాను కూడా. నిన్నే అన్న. ఏంటన్నా? నువ్వే అరుణ వచ్చావు. నిన్ను చూసి ఊరే భయపడుతుందా? నన్ను అవమానపరిచావు కదూ పిల్లోడా. ఈ పెళ్ళయ్యేలాగా నిన్ను ఒక ఆట ఆడించలేదో. నా పేరు చింతలపాలెం చిన్న అబ్బాయే కాదురా. ఏయ్ రావే. ఏంట్రామని చూసారు కొన్నావా? సింగపూర్ నుంచి నా పిల్లలు వచ్చేస్తుందిరా. అయ్యి బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంటర్ ఏం చేసుకోవాలరా? అరే ఈ సంగతి ముందే తెలిస్తే పుల్లుగా రెడీ అయ్యి వచ్చాడు కదా. సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తబోతున్నారంటారా? ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. నేనే డోర్ తెరుస్తా రంగి. ఎవడరా నువ్వు? నేనే సుబాయ్, రంగిణి. రంగనే వచ్చాను. ఆ సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే సింగపూర్ లో సీలం కాపాడుకోవడానికి మగాడిని అయిపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చిందన్నమాట. భలే ఉత్కేసిందా. ఎంత పని చేసేవే నీ అమ్మ కడుపు మాడ రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈ అంట కదా, ఈ అంట కదా అని క్రికెట్ స్కోర్ ఉన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబ్బాయ్ కుమిలిపోతావు? ఆ మాటకు వస్తే ఆడుకంటే ఎక్కువ మేము కూలిపోతాం. ఎన్ని కళ్ళ కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందాం అని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుడ్డాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబ్బాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వు? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను, త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా కమ్ ఆన్ మై డార్లింగ్ కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. సి నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాలా అయింది. నాకు మోనికాకు స్పెషల్ గా రెండు పెసరట్లే. రెండు పెసరే. థాంక్ యూ. దీని బట్టలు బలే ఉన్నాయి ఈ రోజు. ఉత్కేతం పడిపోతుంది. ఒరేయ్ దుబాయ్ సుబ్బడు, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనీకా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నిన్నేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నిన్నేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనీకా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు. నీ తల పోయి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది. నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే